ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్లో ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ అలుగు ఆనందశేఖర్ ఆధ్వర్యంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ అయిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలి. మనందరం ఏమనుకుంటామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం నిమ్న జాతులకి రిజర్వేషన్స్ కల్పించారు, భారత రాజ్యాంగాన్ని రచించారు అని మాత్రమే మనకు తెలుసు. భారత రాజ్యాంగాన్ని రచించటం, నిమ్న జాతుల వారికి రిజర్వేషన్స్ కల్పించటం ఆయన చనిపోయే ముందు చేసినటువంటి రెండు పనులు, ముఖ్యమైనటువంటి పనులు. కానీ అంతకుముందు ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవలు మరుగులు పడిపోయింది. అంతకుముందు ఆయన సమాజం కోసం చేసినటువంటి సేవలు మరుగులు పడిపోయి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవలు ఇప్పుడు సమయం లేదు కాబట్టి రెండు మాత్రమే చెప్తాను. ఒకటేంటంటే ఆ రోజుల్లో ఇప్పుడున్న అసమానతల కంటే దారుణమైనటువంటి అసమానతలు ఉండేవి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, వర్ణాల మధ్య అసమానతలు, కులాల మధ్య అసమానతలు, సామాజిక ఆర్థిక పరమైనటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటంటే ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కుల నిర్మూలన. కుల నిర్మూలన ఎందుకు చేయాలి అనేది కులాల చక్రంలో బంధించి మనిషిగా బ్రతకటం మానేసి ఒక కులంగా బ్రతకటం నేర్పించారు. ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనిషిని మనిషిగా చూడాలి, మనిషి పుట్టుకతోటి ఏ మనిషి కూడా అవలక్షణంతో పుట్టలేదు, ప్రతి మనిషి కూడా సమానమే, చట్టం ముందు ప్రతి వ్యక్తి కూడా సమానమే అని ప్రపంచానికి మన భారతదేశంలో చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రెండోది ఏంటంటే ఒకప్పుడు కేవలం సమాజంలో కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది, అగ్రవర్ణాలకు మాత్రమే, స్త్రీలకు అగ్రవర్ణాల స్త్రీలకు కూడా ఓటు హక్కు లేదు, స్త్రీలకు చదువుకునే హక్కు లేదు, స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లో స్త్రీల యొక్క హక్కుల గురించి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్త్రీల హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆయన మాటకు విలువని పార్లమెంటులో నేను ఉండటం.